ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రిజైన్ లెటర్ అందజేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. దీంతో త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రిజైన్ లెటర్ అందజేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీంతో త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చీఫ్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. అంటే ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ప్రకటిస్తుండటంతో ఈ మేరకు ఇవాళ ఆయన రాజీనామా లేఖను సమర్పించేశారు. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల పేరును ప్రకటించే అవకాశం ఉండడంతో మణిపూర్ లో ఏపీసీసీ అధ్యక్ష పదవిపై కూడా షర్మిలకు స్పష్టతను ఇవ్వడంతో ఖర్గే ఈ మేరకు హైకమాండ్ ఆదేశంతో పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. అంటే గత కొద్ది రోజుల నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఇస్తారని చెప్పి ప్రచారం జరగడంతో అంటే ముందస్తుగానే అంటే రాజీనామా లేఖను ఏపీసీసీ ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడు ఉన్న గిడుగు రుద్రరాజు తన రాజీనామా లేఖను కూడా పంపించారు. అంటే తన రాజీనామా లేఖను అంటే మొత్తం ఓవరాల్ గా అంటే ప్రస్తుతం ఉన్న ఖర్గేకు పంపించేశారు. మొత్తం ఓవరాల్ గా అంటే ఏపీలో మొత్తం అంటే రాజకీయం బాగా వేడెక్కిపోయింది. ఒకవైపు అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో గాని ఇటు కాంగ్రెస్ పార్టీలో గాని అటు తెలుగుదేశం పార్టీలో గాని కూడా అంటే షర్మిల రాకతో ఒకవైపు అంటే మిగతా పార్టీలో కూడా గుబులు రేకొస్తూ ఉంది. అంటే ఈ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది మరో కీలక పరిణామం అనేది మనం భావించాలి స్వప్న. థ్యాంక్ యూ రాజేందర్.